జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త టీవీ ప్రేక్షకులకు జీవజలములు రేడియో మరియు టీవీ పరిచయాల ద్వారా ఆహ్వానం తెలియజేస్తున్నాను. డిసెంబర్ 1వ తారీఖు 2015 దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం అనుగ్రహించాడు. ప్రతిరోజు వీధి సువార్త ద్వారా ప్రజల ముందుకు వెళ్ళి ఆయన రక్షణ సువార్తను వినిపించాలనే భారాన్ని నా మనసులో పెట్టాడు. అది 397 రోజుల పాటు, అంటే డిసెంబర్ 1, 2015 నుండి డిసెంబర్ 31, 2016 వరకు ఆగకుండా నిరాటంకంగా ఏ కష్టమైన నష్టమైనా సరే దాన్ని ఆపకుండా చేయాలని దేవుడు ఒక ప్రత్యేకమైన భారాన్ని, పట్టుదలను, దర్శనాన్ని నా మనసులో ఉంచినప్పుడు నేను నా సంఘ సభ్యులు ఇద్దరు ముగ్గురు కలిసి అది ప్రారంభించాం. ఆ దర్శనంలో మరికొద్ది మంది కలపబడ్డారు. ఇదే దర్శనంతో ఉన్న మరికొంతమంది సహోదరులు సహోదరీలు దాదాపు ఇప్పుడు 45 మంది 50 మంది ఈ దర్శనంలో చేరి ప్రతిరోజు నాతో పాటు సువార్తకు వస్తున్నారు. వీధి సువార్తకు 7వ తారీఖు 2016 నాటికి 312 రోజులు సంపూర్తయ్యాయి. అయితే ఇది డిసెంబర్ 31, 2016 మేము ఆపాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలు ఎంతో సంతోషంగా సువార్తను స్వీకరిస్తున్నారు. యేసుప్రభు చెప్పినట్టుగా పంట సిద్ధంగా ఉంది. మనం ప్రభు వార్తను చెప్పేటప్పుడు అందుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం చెప్పే విధంగా చెప్పాలి, వారి హృదయాలను గుచ్చుకునేటట్లుగా, లేకపోతే వారిని ఎగతాళి చేసే విధంగా, లేకపోతే వారిని హేళన చేసే విధంగా, వారి ఆచారాలని, వారి పద్ధతుల్ని, వారి పూజా విధానాలని విక్రించే విధంగా చెబితే ఎవరు వినరండి. ప్రభువు కూడా ఏనాడు అలా చెప్పలేదు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తుందని మాత్రమే చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువులా మనం కూడా చెప్పాల్సిన విధంగా చెప్పినప్పుడు ప్రజలు సంతోషంగా శుభవార్తను స్వీకరిస్తారు. మేము ఈ శుభవార్త ప్రకటించేటప్పుడు కేవలం యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రేమగలవాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంతగా ప్రజల కోసం ప్రాణత్యాగం చేసి సిలువలో బలియాగమై మరలా మరణాన్ని జయించి పునరుద్ధానుడై పరలోకరాజ్యం ఎలా వెళ్ళాడో, తిరిగి ఎలా రాబోతున్నాడో ఈ విషయాలే ప్రత్యేకంగా చెబుతుంటాం. ప్రజల ఆచారాలను కానీ వారి పద్ధతులను కానీ మేము విమర్శించం. వారు అనుసరిస్తున్న భక్తి విధానాలను కూడా మేము విమర్శించాం. ఎందుకంటే అది వారు తెలుసుకోవాలి, మేము చెప్పిన దాన్ని బట్టి వారు బేరీజ్ వేసుకోవాలి. వీళ్ళు ఇలా చెప్తున్నారు, మనం ఇలా చేస్తున్నాం, వాళ్ళకి మనకు ఏమిటి తేడా అని వారు ఆలోచించుకోవాలి. కానీ వారు ఆలోచించాల్సిన దాన్ని మన నోటితో చెప్పకూడదు. అది మా విధానం. యేసుక్రీస్తును నమ్ముకుంటే నరకం నుంచి తప్పిస్తాడు అని చెప్తాం. కానీ యేసు ప్రభువును నమ్ముకోకపోతే మీరు నరకానికి పోతారు అని మేము చెప్పాం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా శుభవార్త అన్నాం కాబట్టి శుభవార్త కోసం సిద్ధంగా ఉంటారు. మనం శుభవార్త చెప్తాం, ఆ శుభవార్త కానిదేమిటో వాళ్ళు తెలుసుకోవాలి. సరే, కొన్ని మాటలు బైబిల్ నుండి మీకు తెలియజేస్తాను. దీని ద్వారా మనం సువార్త ప్రకటనకు సిద్ధపరచబడాలని నా ఆశ. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1-2 చదువుతున్నాను. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడను. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి
కీడు జరుగును నీ వెరుగువు. రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది మనం అందరూ కూడా ఎక్కువగా ధ్యానం చేస్తుంటాం, ముఖ్యంగా క్రైస్తవులు ఆలయాలకు వెళ్తూ మందిరాలకు వెళ్తూ దేవుని వాక్యాలు వింటున్న వారికి ఈ వాక్యం చిరపరిచితమే. కానీ రెండో మాట ఎప్పుడు కూడా మనం పట్టించుకోం. ముందుగా మొదటి వాక్యంలోని కొన్ని సత్యాలు మాట్లాడుకుందాం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను. ఈజిప్టు దేశంలోని నైలు నదిలో ఒక సీజన్లో నీళ్లు ఇంకిపోతాయంట. సరిగ్గా అదే సమయంలో నీళ్లు ఇంకిపోగా మిగిలిన ఆ బురదలో, ఆ బంకమట్టిలో ప్రజలు విత్తనాలు జల్లేస్తారంట. తర్వాత ఆ విత్తనాలు పంటగా మారుతాయి. మళ్ళీ నదిలోనికి నీళ్లు ప్రవహించే సమయానికి వారికి పంట సిద్ధమవుతుంది, దాన్ని కోసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ నదిలోని నీళ్లు వస్తాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. దానిని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు ఈ మాట రాయించాడు, నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఇప్పుడు సువార్త ప్రకటనలో మా ఉద్దేశం కూడా అదే. మన ఆహారం అంటే జీవవాక్యం, యేసుక్రీస్తు ప్రేమ, యేసుప్రభు శక్తి, ఆయన పరిశుద్ధత, ఇవన్నీ మన ఆహారం. దాంతోనే మనం బ్రతుకుతున్నాం. యేసుప్రభుకు వచ్చిన మాటలే మన జీవనానికి ఆధారం. మనం వాటి ద్వారా బ్రతుకుతూ, వాటి ద్వారా బలం పొందుతూ, వాటి ద్వారా నిరీక్షణ సంపాదించుకుంటూ సంతోషంగా ఉన్నాం. ఈ ఆహారం మనకు ఎంతో సంతోషం ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనిని మనం మాత్రమే అనుభవించడం కాదు, కానీ నీళ్ల మీద వెయ్యాలి. అంటే ప్రజల మీద వెయ్యాలి, ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు ప్రకటించాలి. ప్రజలు కూడా దాన్ని అనుభవిస్తారు. చాలా దినాల తర్వాత మనకు ప్రతిఫలం కనిపిస్తుంది. ప్రజలు వారు రక్షించబడి, వారు ప్రభువును నమ్ముకొని, వారు ఫలించినప్పుడు మనం సంతోషిస్తాం. చాలా దినాల క్రితం ఇక్కడ మనం సువార్త ప్రకటించాం కదా, అప్పుడు ఏ ఒక్క క్రైస్తవుడు ఇక్కడ లేడు. అయితే ఇప్పుడు వందలాది మందిగా క్రైస్తవ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయంటే అప్పుడు మనం జరిగిన ఆహారమే కదా అని అప్పుడు సంతోషిస్తాం. ఇదే ఉద్దేశంతో మేము వీధి వీధుల్లో ప్రతిరోజు మానకుండా సువార్త ప్రకటిస్తున్నాం. కొంతమంది అడుగుతున్నారు, ఇంత ఇలా చేయడం వల్ల ఏ ఆత్మలైనా రక్షించబడ్డాయా అని అడుగుతున్నారు. మేము అంటున్నాం, మాకు తెలియదు, అది పరలోక రాజ్యంలో మేము చూస్తాం అంటున్నాం. మాకు అవసరం లేదు కూడా, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది బాప్తీస్మాలు తీసుకున్నారు, ఆ లెక్క మాకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే ప్రభు చెప్పిన పని చేస్తున్నాం, చేయడం వరకే మా బాధ్యత. మిగతా విషయాలు దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేసుకుంటాడు ఆ పనులన్నీ. కనుక ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, మీరు సువార్త ప్రకటించేటప్పుడు ఈ విషయాన్ని గమనించండి. సువార్తను చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఎవరు నమ్ముకుంటున్నారా, నమ్ముకోవట్లేదా అనేది మనం ఆలోచించనక్కర్లేదు, అది ప్రభువు చూసుకుంటాడు. అయితే వాగ్దానం ఏంటంటే, నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను. రెండో వచనం చూడండి, ఏడుగురికిని యనమండుగురికిని భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగు. ప్రజలు అందుకునే సమయంలోనే వాళ్ళకి పంచిపెట్టేయాలి, ప్రజలు అనుభవించే సమయంలోనే వారికి ఇచ్చేయాలి. ఎందుకంటే భూమి మీద ఏ కీడు సంభవించునో నీకు తెలియదు. ఏ కీడు సంభవించక ముందే ఈ శుభవార్తను మనం ప్రకటించేయాలి. వారు కూడా మనలాగే మార్పు చెందాలి, వారు అనుభవించాలి ఆనందాన్ని, పరలోకపు ఆనందాన్ని వారు అనుభవిస్తూ అది మళ్ళీ వారు ఇతరులకు పంచిపెట్టగలగాలి. కనుక ఏడుగురికిని యనమండుగురికిని అంటే నీ చుట్టుపక్కల ప్రజలకిని అది పంచిపెట్టే. నీ హృదయంలో రక్షణ భాగ్యాన్ని, నీ హృదయంలో శాంతి సమాధానాన్ని పంచిపెట్టే. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, వచ్చే సంవత్సరం చేస్తాను అనుకోవద్దు. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నుంచే మొదలుపెట్టు పంచిపెట్టడం. ఎందుకంటే రేపు ఏ కీడు జరుగునో నీ వెరగు, రేపు ఏ అవకాశం ఉంటుందో లేదో, ఈ సువార్త ద్వారాలు తెరిచి ఉంటాయో లేవో మనకు తెలియదండి. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో సువార్త ద్వారాలు మూసిపోయాయి, ఇంకా మనకు అవకాశం ఉంది. ఈ అవకాశం ఉండేటప్పుడే మనం సువార్త ప్రకటిద్దాం, ప్రేమగా ప్రకటిద్దాం, బాధ్యతతో ప్రకటిద్దాం. నమ్ముకుంటే నమ్ముకున్నారు, లేకపోతే చస్తారు అనే ఉద్దేశంతో కాదండి. వారు నమ్ముకొని దీవించబడాలని, వారు దేవుని బిడ్డలుగా మారాలని, వారు మనలాగే గొప్ప శాంతి సమాధానాలు, మోక్ష భాగ్య నిరీక్షణ అనుభవించాలని ఆశతో
వారి మీద ప్రేమతో చెబుతాం. ఇలా చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా మన సువార్త ప్రకటనకు ప్రతిఫలమిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అహమునంత అణచివేయు యేసు మహాదేవుడు, అహమునంతా యేసు మహాదేవుడు, ఇహములోన నడిపించును యేసు మహాదేవుడు, ఇహములోన నడిపించును యేసు మహాదేవుడు, గృహములో శాంతి నింపు యేసు మహాదేవుడు, దేహముకు ఆరోగ్యమిచ్చు యేసు మహాదేవుడు, దేహముకు ఆరోగ్యమిచ్చు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. సమభావం నేర్పించును యేసు మహాదేవుడు, సమభావం నేర్పించును యేసు మహాదేవుడు, సత్కార్యం చేయించును యేసు మహాదేవుడు, సత్కార్యం చేయించును యేసు మహాదేవుడు, సారాంశం బోధించును యేసు మహాదేవుడు, సారాంశం బోధించును యేసు మహాదేవుడు, సందేశం అందించును యేసు మహాదేవుడు, సందేశం అందించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. మత్తయి సువార్త 11:28 ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రియమైన ప్రజలారా, స్నేహితులారా, మీ మధ్యకు మేమందరము ఈ విధంగా రావడానికి గల కారణము ఏంటనంటే, మీకు ఒక శుభవార్తను తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చాము. ఏమిటి ఆ శుభవార్త అని మీరు ఆలోచన చేయవచ్చు. ఆ శుభవార్త ఏమిటి అని అంటే, ఈ లోకంలో మనము ప్రయాసపడి భారము మోసుకుంటూ ఉన్నాము, అది శుభవార్త అని అనుకోవచ్చు. మనం ఆలోచన చేయాలి, ఈ లోకంలో మనం జన్మించినది మొదలుకొని మన జీవితం అంతా మనం ప్రాణమున్నంత వరకు ఈ లోకంలో ప్రయాసతో బ్రతుకుతూ ఉన్నామని ఈ పరిశుద్ధ లేఖన భావం తెలియజేస్తూ ఉంది. కనుక మనం పడుతున్నటువంటి ఈ బాధలను, మనం పడుతున్నటువంటి ఈ శ్రమను చూసినటువంటి దేవుడు ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విధముగా వ్రాయబడినది, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. మనం ఈ లోకంలో పుట్టినది మొదలుకొని ప్రయాసతో జీవిస్తూ ఉన్నాము, ప్రయాసతో భారముతో ఈ లోకంలో నలిగిపోతూ ఉన్నాము. మనం అనుకోవచ్చు, నేను నాకు శ్రమ ఏముంది, నేను ప్రయాస ఏం పడుతున్నాను అని అనుకోవచ్చు ప్రియులారా. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట నిజము. ఏమిటనంటే, మనము మన జీవితాంతము కూడా ప్రయాసతో కూడుకున్నదే. మీరు అవునన్నా కాదన్నా కానీ మనం ఉదయం లేచింది మొదలుకొని ప్రతి పని కూడా ప్రయాసతో కూడుకున్నదే. అంతేకాదు, మనకు ఒక ప్రక్కన వేదన కూడా కలుగుతూ ఉంది. ఏమిటనంటే, ఏ పని చేసినా కానీ వెనకాల ఒక శ్రమ కనబడుతూ ఉంది. ఏమిటి, ఈ పని చేస్తున్నాను, ఇది నిజమా, ఇది సరి అయినదా కాదా అని నేను ఒక మరి బాధ వెంటాడుతూ ఉంటుంది.
కనుక మన ప్రతి నిమిషము కూడా ఒక భారముతో నిండిపోతూ ఉన్నాం. ప్రతి నిమిషము కూడా మరి మనం ఏదో ఆలోచనతో భయముతో జీవిస్తూ ఉన్నాము. కనుకనే ఇది భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి ప్రయాస. కనుక ఈ భారాన్ని తీసివేసేయడానికి, ఈ భారాన్ని తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2016 సంవత్సరాల క్రితం వచ్చారు. ఈ లోకంలో మనం పడుతున్నటువంటిది మన పొట్ట కోసము మనం పడుతున్నటువంటి బాధ కాదు, కానీ మన ఆత్మీయంగా మనం నలిగిపోయాము, ఆత్మీయంగా ప్రయాసపడుతూ ఉన్నాము, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతూ ఉన్నాము, భయముతో పాప భీతితో బ్రతుకుతూ ఉన్నాము. కనుక దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఏమిటనంటే, ప్రయాసతో నలిగిపోతున్నటువంటి నీకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను అని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ పాప భయము నుండి, పాప భీతి నుండి మనం తొలగించడానికి 2016 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి ప్రభువైన యేసు క్రీస్తు వారు జన్మించారు. ఆయన జన్మకు గల కారణం ఏంటంటే, నీవు నేను మన ప్రయాసతో నలిగిపోతూ ఉన్నామని, ప్రయాసతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామని, మన ప్రయాసతో ఈ లోకంలో వ్యర్థమై పోతున్నామని, మనలను వెదకి రక్షించడానికి, నశించిపోతున్నటువంటి మనలను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చినటువంటి ఆ యొక్క పనిని పూర్తి చేశారు. ఆ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఆయన వచ్చిన పనిని పూర్తి చేయడమే కాకుండా ఆయన మరలా ఆ శుభవార్తను ఈ విధంగా మేము తెలియచేస్తూ ఉన్నాము. ఆయన వచ్చి ఏం చేస్తారో తెలుసండి, ఆయన నీకు నాకు ఈ లోకంలో నలిగిపోతున్నటువంటి మనలను లేవదీయడానికి, పాప భయముతో పాపముతో కొట్టిమిట్లాడుతున్నటువంటి మనలను రక్షించడానికి ఆయన సిలువలో మరణించారు. ఎందుకో తెలుసండి, నీవు నేను చేసినటువంటి భయంకరమైనటువంటి పాపముల వలన మరి భయంకరమైనటువంటి శిక్షను మనం పొందాలి, కానీ ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ శిక్షను తీసుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీకు బదులుగా ఆ మరణమును తీసుకున్నారు. ఎందుకో తెలుసండి, నిన్ను నన్ను రక్షించడానికి, మనలను ఈ లోకము నుండి, ఈ పాపం నుండి తప్పించడానికి ఆయన సిలువలో మరణముందారు. అంతేకాదు ఆయన మరణము భయంకరమైనటువంటి మరణము, ఆయన శరీరం అంతా చీల్చబడింది, ఆయన శిరస్సు పైన ముండ్ల కిరీటం పెట్టబడింది, ఆయన చేతుల్లోనూ కాళ్ళల్లోనూ శీలలు వేయబడ్డాయి, ఆయన యొక్క ప్రక్కటెముకలో బల్లెము గుర్చబడింది. ఎంత భయంకరమైనటువంటి శిక్షను అనుభవించారో తెలుసా, మీకు నాకు పడవలసినటువంటి ఆ శిక్ష ద్వారా ఆయన కల్వరి సిలువలో మరి ఆ రక్తము కారుస్తూ ఉంటే, ఆ రక్తము ద్వారా నీవు నేను రక్షింపబడ్డాము. ఆ శుభవార్తని ఈ యొక్క మరి సమయంలో మేము తెలియచేస్తూ ఉన్నాము. ఆ యొక్క వర్తమానాన్ని మీకు తెలియజేయడానికే మీ మధ్యకు వచ్చాను. ఆ సిలువలో కార్చినటువంటి ఆ రక్తం ద్వారా నీకు విడుదల కలిగింది. ఆ సిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా నీవు నేను విమోచన పొందాము. ఈ సత్యాన్ని గ్రహించండి. గ్రహించి మరి అంతేకాదు ఆయన ఏం చేస్తారంటే, ఆయన యొక్క మరి సిలువలో ప్రాణము వదిలి మరి సమాధి చేయబడ్డారు. 3వ దినాన్ని ఆయన లేచి మరలా సజీవుడిగా ఆయన బ్రతికి మరలా అందరికీ కనిపించారు. ఆ యొక్క పునరుద్ధానం ద్వారా మరలా మనము ఆయన యొక్క సన్నిధిలోనికి మన జీవము కలిగిన వారమై ఉన్నాము. కనుక ఈ సత్యమును గ్రహించిన వారు తప్పనిసరిగా ఆయన యొక్క సన్నిధిలో మనం వెళ్తాము, ఆ పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటాము. అంతేకాదు ఆయన తరిగి మరలా రాబోతున్నారు. ఆ యొక్క సత్యాన్ని గ్రహించండి ప్రియరా. కనుక ఆయన వచ్చిన రాకడలో ఆ తీర్పులో నీవు నేను మరి మనందరము కూడా మారి, మనందరము రక్షణ పొంది ఆయన సన్నిధిలో మనం నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి మార్గము సగము చేయబడింది. కనుక మనందరము కూడా మరి ఈ సత్యాన్ని నమ్మి, ఈ సత్యాన్ని గ్రహించి ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసం ద్వారా మీరు మీ కుటుంబము రక్షింపబడుతుందని ఈ యొక్క సమయంలో ఈ శుభవార్తను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తెలుస్తాడు యేసు మహాదేవుడు, తలుపు తడితే తెరుస్తాడు యేసు మహాదేవుడు, పిలిస్తే పలుకుతాడు యేసు మహాదేవుడు, పిలిస్తే పలుకుతాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథం నుంచి ఈ విధంగా దేవుని మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము
పదహారో వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. అయ్యలారా, అమ్మలారా, మీరు ఎక్కడున్నా ఈ మాటలు కొద్దిసేపు మీరు ఆలకించాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేసుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అవును, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఈ లోకం అంటే నీవు, నేను, ఈ యొక్క సృష్టి అంతా. ఆయన ఎంతగా ప్రేమించారంటే మనకందరికీ కావలసిన నీరు, గాలి, ఈ యొక్క సూర్యచంద్రులు అన్ని సమస్తము మన కోసం తయారు చేశారు. మనం నివసిస్తున్న ఈ నేల, నడుస్తున్న ఈ నేల, మనం పీలుస్తున్న ఈ గాలి అంతా యేసయ్య మనకి ఇచ్చిందే. మరి ఇంత గొప్ప దేవుడు ఇవన్నీ ఇచ్చిందే కాకుండా తన స్వరూపంలో మనల్ని సృష్టించి తన ఊపిరిని మనకిచ్చి ఈ లోకంలో మనల్ని మంచిగా జీవించాలని కోరుకుంటున్నాడు. అయితే మానవులమైన మనము ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న కోపాలు, పొరపాట్లతో మనం దేవునికి దూరమైపోతూ ఉన్నాం. అయితే దేవుడు చాలా గొప్పవాడు, చాలా ప్రేమించే దేవుడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నా, దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా నేనున్నాను బిడ్డ అని ప్రతిక్షణం మన ప్రక్క నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి కష్టం వచ్చినప్పుడు మనము ఇటు అటు పరుగులు పెడుతూ ఉన్నాం, కానీ జీవము గల దేవుణ్ణి మాత్రం మనం పట్టుకోవటం లేదు. అయితే యేసయ్య ప్రతిక్షణం మనతో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు, మనం మాట్లాడితే వినాలని కోరుకుంటున్నాడు. ఈ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే అనారోగ్యంతో బాధపడుచున్న అనేక మందికి స్వస్థత ఇచ్చాడు. పుట్టుగుడ్డు అయిన వారికి మంచిగా చూపు ఇచ్చి వారు చూచినట్లుగా చేశారు. అంతేకాదు పక్షివాయుతో బాధపడుచున్న వారిని, అంటే కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఆయన లేవనెత్తి నడిపించగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య. అంతేకాదు మరి మాట్లాడలేని వారిని, మూగవారిని సహితము ఆయన మాట్లాడించగలిగిన దేవుడు. మరి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. అమ్మా, అయ్యా, మరి మీకేమైనా కష్టం ఉంటే, సమస్య ఉంటే, ఇరుకు ఉంటే, బాధ ఉంటే మీరేమీ భయపడద్దు. ఎందుకంటే మీకోసం ఏసీ ఉన్నారు, మీకోసం ఏసయ్య తండ్రితో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు. మీకే కష్టం వచ్చినా మీరు ఏసయ్యతో చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరున్న స్థలంలో మీరుండి ప్రభువా నన్ను చూడు, ఏసయ్య నాతో మాట్లాడు అని అంటే ఆయన తప్పకుండా మీతో మాట్లాడే దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడు మన కోసం ఒక అద్భుతం కూడా చేశాడు. అదేంటంటే తను ఆ యొక్క సిలువలో, అంటే మనం చేసిన పాపాల కోసము, మనం చేసిన తప్పుల్ని క్షమించటం కోసం ఆయన యవన రక్తాన్ని ఆ యొక్క సిలువలో చిందించి తన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చిన గొప్ప దేవుడు. మీలో ఎవరైనా చెప్పగలరా, మీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారని మీరు చెప్పగలరా? ఒక్కసారి అందరూ ఆలోచించండి, నా కోసం ఎవరు ప్రాణం పెడతారు, నా కోసం చనిపోయిన వారు ఎవరున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే మనకు జవాబు దొరకదు. ఎందుకంటే మన కోసం మన చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరూ చనిపోయిన వారు లేరు. మన కోసం చనిపోయింది యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మన కోసం చనిపోయారు. ఆయన ఒక్కరే తిరిగి లేచిన దేవుడు. చనిపోయి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే మీ మనసులకు తెలుస్తుంది ఎవరూ లేరు. చనిపోయి తిరిగిన లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన ఒక్కరే చనిపోయి లేచారు. మూడో దినమల లేచి తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నారు. ఈరోజు ఆ పరలోకంలో ఉండి నీకోసం, నా కోసం ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మరి ఇక నుండి మనం ఇంతవరకు ఏ పొరపాట్లు కానీ, తప్పిదాలు కానీ ఏమైనా
మన బంధువులకి చుట్టాలకి నచ్చలేనివి, మన తల్లిదండ్రులకి నచ్చలేనివి, భర్తకి భార్యకి నచ్చలేనివి, దేవుడికి నచ్చలేనివి, ఏ పొరపాట్లయితే మనం చేశామో వాటన్నిటినీ ఒక్కసారి ఒప్పుకుందాం యేసయ్య సన్నిధిలో. ఒప్పుకొని, ప్రభువా నేను ఇవన్నీ విడిచిపెడుతున్నాను, ఇక నుండి నాకు ఒక మంచి బ్రతుకు దయచేయి, ఇక నుండి నేను మంచిగా బ్రతుకుతాను అని మీరు అడిగినట్లయితే తప్పకుండా యేసయ్య ప్రేమించి మిమ్మల్ని తన అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం కొద్ది కాలమే జీవిస్తాము, తర్వాత మనం అందరము ఈ యాత్ర ముగించుకొని అందరూ మరణించవలసిందే. అయితే మరణించిన మనము ఎక్కడికి వెళ్ళాలి? మన శరీరం అయితే ఈ యొక్క భూమిలో ఉండిపోతుంది, కానీ మన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి అక్కడ మనం అందరము కలిసి ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరచాలి. మరి ఆ గొప్ప జీవితము, ఆ పరలోకంలో నాకు మంచి జీవితాన్ని జీవించుట కొరకు మనమందరము మంచి జీవితము జీవితాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆది నుండి ఉన్నవాడు యేసు మహాదేవుడు, ఆది నుండి ఉన్నవాడు యేసు మహాదేవుడు, అంతమే లేనివాడు యేసు మహాదేవుడు, అంతమే లేనివాడు యేసు మహాదేవుడు, ఆల్ఫా ఒమేగా యేసు మహాదేవుడు, ఆల్ఫా ఒమేగా యేసు మహాదేవుడు, అంతటా ఉన్నవాడు యేసు మహాదేవుడు, అంతటా ఉన్నవాడు యేసు ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రార్థన చేసుకుందామండి. తల వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురా, నీకు వందనాలు. ఈ చక్కని సమయాన్ని మాకు ఇచ్చావు, ఇది నీ కృప తండ్రి. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారి హృదయాల్లో ఒక అద్భుత కార్యం జరిగించు, వారి జీవితాల్లో ఒక ఆశ్చర్య కార్యం జరిగించు. నీ సాక్షులుగా లోకానికి వెలుగ్గా వారిని సిద్ధపరచు. వారికి ఇచ్చిన ఆనందాన్ని వారు 10 మందికి పంచిపెట్టే పరిశుద్ధాత్మ అభిషేకం వారికి ప్రసాదించు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజల్లో అనారోగ్యం, ఆత్మలో శాంతి లేని పరిస్థితి ఏదైనా ఉంటే వాటిని తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యము, ఆత్మలో శాంతి ప్రసాదించి నీవే మహిమ పొందమని, వారి అక్కర్లు తీర్చి మొదటి నీ నీతిని, నీ రాజ్యాన్ని వారు వెతకడానికి వారి హృదయాన్ని సిద్ధపరిచి వారి అవసరాలన్నీ తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, శక్తి, సమాధానములు మనందరికీ సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.